ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన భావాగారి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మీకు ఒక సీక్రెట్ పవర్ఫుల్ మెథడ్ని చూపించబోతున్నాను మనం ఏదైనా సరే కోరుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరవై నాలుగు గంటల్లో నెరవేరిపోతుంది అలాంటి సీక్రెట్ మెథడ్ చాలా పవర్ఫుల్ అండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే మీ కోరిక అనేది అంటే మీరు ఏది అనుకుంటున్నారో అది నెరవేరుతుంది అది ఏంటి ఎప్పుడు చేయాలి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ మెథడ్ని ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తమా ఆమె లేమండి అనుకోవద్దు ఇంకా వేరే ఆప్షనే లేదండి బ్రహ్మ ముహూర్తంలోనే ఈ పనిని ట్రై చేయాలి ఎందువల్లంటే మనకు తీరలేదు ఈ పని జరగాలి మనకు మనం ఎదురు చూస్తున్నది జరగాలి అనుకుంటే కొంచెం రిస్క్ చేసే అవ్వాలి కదా అందువల్ల మీ కోరిక అంత గట్టిగా ఉంది ఖచ్చితంగా జరిగే తీరాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో అంటే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు బ్రహ్మ ముహూర్తం అంటాం కదా ఆ టైంలో నిద్ర లేచి నీట్గా మొహం కడుక్కొని ఊరికే నోరు వాష్ చేసుకొని మొహం కడుక్కొని ఈ పనిని చేయండి ఏం చేయాలి అంటే మీరు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఒక రెండు నిమిషాలు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో మీరు ఏది జరగాలని అయితే పదే పదే తప్పిస్తున్నారో ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని కానివ్వండి మీ కుల దైవాన్ని కానివ్వండి స్మరించుకొని తలుచుకొని మీ కోరిక అనేది ఒక రెండు నిమిషాలు అది జరగాలి జరగాలి అని చెప్పి పదే 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 మీరు మనసులో ఒక టూ మినిట్స్ అనేది చెప్పుకోండి లేకపోతే ఒక వన్ మినిట్ అన్నా ఖచ్చితంగా చెప్పుకున్న తర్వాత మీ అరచేతులు అరచే ఈ మధ్యలో అంటే ఎడమ చేతి ఎడమ చేతి అరచే ఎడమచేయి ఉంటుంది కదా అరచేతి మధ్యలో ఇరవై నాలుగు అనే ఒక అంకెని రాయండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు అనేది మనకు కూడితే ఆరు వస్తుంది కదా ఆరు అనేది శుక్రస్నానం శుక్రస్నానం అనేది వచ్చి మనకు డబ్బును ఎక్కువగా ఆకర్షించబడేది మనకు అనుకూలతను ఎక్కువగా చేకూర్చేవారు శుక్రుడు కాబట్టి ఆ శుక్రస్థానం వచ్చేలాగా మనం ఈ ఇరవై నాలుగుని అనేది మన అరచేతిలో ఎడమ చేతి అరచేతిలో రాసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ బ్లూ ఏ ఇంక్తో రాయాలి అంటే బ్లూ ఇంక్తో రాయాలి ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఇంక్ మాత్రమే వాడండి ఆ పెన్ను మాత్రమే వాడి ఇరవై నాలుగో నేసుకోండి తర్వాత ఒక పేపరు పెన్ను తీసుకోండి అది బ్లూ ఇంకే ఉండాలి ఫ్రెండ్స్ పేపర్లో వచ్చి మీరు గల్లు గల్లుగా ఉంటుంది కదా అదైన తీసుకోవచ్చు వైట్ పేపర్ అయినా తీసుకోండి ఎందువల్లంటే మనం నీట్గా చూసేదానికి బాగుంటుంది కాబట్టి గల్లు అయితే మీ దగ్గర కొత్త నోట్ అయినా కొనుక్కోండి లేదు అంటే మీ దగ్గర ఆల్రెడీ యూజ్ చేసింది కొంచెం పేపర్స్ ఉన్నాయండి అనుకుంటారు కదా అలాంటి బుక్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే కొన్ని పేపర్స్ అనేది మీరు తీసుకొని మేము చేసుకొని రాసుకుంటామండి అంటే కూడా అది మీ ఇష్టం మీ సౌకర్యం గోల్డ్ ఒక పేపర్లో వచ్చి పేపర్లోనే బుక్లోనే వచ్చి ట్వంటీ ఫోర్ నెంబర్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇరవై నాలుగు నెంబర్లు అనేది వన్ బై టూ వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ట్వంటీ ఫోర్ దాకా మీరు నంబర్స్ అనేది ఫస్ట్ వేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ట్వంటీ ఫోర్ తర్వాత మీ పేరు నేను ఎగ్జాంపుల్కి నా పేరే రాసి మీకు నేను రాసుకుంటాను కదా నా పేరే రాసుకోండి అని చూడండి అది మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను ట్వంటీ ఫోర్ రాసి ఒక ఐఫోన్ అయినా ఇచ్చేయండి లేకపోతే ఒక స్పేస్ అయినా ఇచ్చి మీరు మీ పేరు రాసుకోవాలి ఏ ఎవరి పేరైతే వాళ్ళది రాసుకుంటే నా పేరు అయితే మాత్రం పవిత్ర ట్వంటీ ఫోర్ పవిత్ర అని అయితే నేను రాశాను అలా ట్వంటీ ఫోర్ టైమ్స్ మీరు నా మీరు వచ్చి రాసుకోండి అనమాట మీరు ఫస్ట్ మీ సంకల్పాన్ని చెప్పేసుకున్నారు కాబట్టి మీరు ఏం కావాలనుకున్నారో కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫోర్ పవిత్ర ట్వంటీ ఫోర్ పవిత్ర అని ఇట్లాగా అంటే మీ పేరు ట్వంటీ ఫోర్ మీ పేరు మీ ట్వంటీ ఫోర్ మీ పేరు ఇలాగ ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది రాయండి ఎందువల్లంటే మనం ట్వంటీ ఫోర్ అనే ఫస్ట్ అంకెలు వేసి పెట్టుకున్నాం కదా ట్వంటీ ఫోర్ టైమ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ అంతే చేయవలసింది ప్ర మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు దేనికోసమైతే ఆరాట పడుతున్నారో దానికి కావలసిన దానికి ఆ సమకూరి మీ కోరిక నెరవేరటం మీరు అనుకున్నది జరగటం అనేది తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇలా వచ్చి ట్వంటీ ఫోర్ టైమ్స్ మీరు రాసే మీరు రాసేసారు మీ ట్వంటీ ఫోర్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ కోరిక అనేది నెరవేరిపోయింది తర్వాత రాయిచ్చు అంటే రాయబడలేదండి జరిగిపోతే వదిలేయండి తర్వాత ఒక టూ డేస్ తర్వాత మీరు ఇంకో కోరిక ఏదైనా అనుకుంటే ఆ కోరిక నేర్చుకో ఆ కోరిక కోరుకొని రాసుకోండి ఒకసారి రాసి ఒకసారి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కోరికని ఒక ఏదైనా ఒక విషయం గురించి మీరు తలుచుకొని రాయండి కొంత ఒక్కొక్కవేళ కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్లో నెరవేరకపోతే ఇరవై నాలుగు రోజులైనా ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుడు జరిగే మీ కోరిక తీరేంత వరకు ఇరవై నాలుగు రోజులు రాసుకోండి ఫ్రెండ్స్ ఆ లోపలే అంత టైం కూడా తీసుకోదు ఇరవై నాలుగు గంటల్లోనే మీ కోరిక అనేది సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుందనమాట ఇలా చేయండి మీకు మీరు కోరింది మీరు మీరు వశం చేసుకోవచ్చు అనమాట అంటే ఇలా మనం ట్వంటీ ఫోర్ పక్కన మీ పేరు రాసుకుంటే ఆ ట్వంటీ ఫోర్ అనేది మీకు చెప్పాను కదా స్నానం అని ఏదైనా సరే వసీకరణ అంటే బట్టుకునే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది ఆ శుక్రస్థానానికి అందువల్ల మీ పేరుకి పక్కన అది రాసుకున్నారంటే ఏదైనా సరే మీకు వచ్చి చేరుతుంది అనే అర్థం అనమాట అట్లాగా మనకు ఈ ప్రపంచం ఈ కాలం ఈ నేచర్ ఈ ప్రకృతి ఈ పంచభూతాలు అన్నీ మన మనం కోరుకున్న ఇష్టదైవం అందరూ అన్నీ వచ్చి మన కోరిక నేర్చిపెరిచేదానికి సహకరిస్తారు ఆశీర్వదిస్తారు అనమాట ఇలా ఒక్కసారి ట్రై చేయండి తర్వాత మీ మీకే అర్థమవుతుంది ఎంత మ్యాజికల్ మెథడో ఇంత పవర్ఫుల్ మెథడ్ అని చెప్పి ఈ వీడియో మీరు మీకు అందరికి కూడా యూస్ అవుతుంది మీలా రాసి మీ కోరిక అనేది నెరవేర్చుకుంటారు అని చెప్పి మన స్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకొక విషయం ఏంటి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఆ రాసిన ఆ పేపర్లు ఏం చేయాలక్క అక్క ఒక్కరోజు రాసిన ఇరవై రో ఇరవై నాలుగు రోజులు రాసినా ఏం చేయాలి అని అనుకోవచ్చు అది ఏం లేదు మీరు ఎక్కడైనా దాచి దాచిపెట్టుకోండి లేకపోతే పడేసేయనే పడేసేయచ్చు అది ఏం అవసరం లేదు అలాగే ట్వంటీ ఫోర్ అనే అంకిని ప్రతిరోజు కూడా కొత్తగా రాసుకోండి ఆ ట్వంటీ ఫోర్ అలాగే ఉండాలా అని కొంతమంది డౌట్ వస్తుంది అలా ఏం కాదండి మీరు స్నానం చేశాక తర్వాత అది పోతుంది కదా నేరాల్లో చేయబెడితే మళ్ళీ కొత్తగా మీరు బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే రాసేటప్పుడు కొత్తగా ట్వంటీ ఫోర్ అనేది రాసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై సాయిరామ్ జై వారాహి మాత